సారా సార్ చెప్పండి. ఈ రోజు సండే, డాబా కస్టమర్లు ఫుల్ గా వస్తారు. ఇవాళ సండే కాదండి, ఫ్రైడే. ఇది మళ్ళీ సండే కూడా టెలికాస్ట్ చేస్తారు, అర్థమైందా? ఏం కావాలి సార్? తక్కువ కాస్ట్ లో ఏదైనా తీసుకోరా. రెండు డిష్యూలు ఇచ్చేడికి, డిష్యూలు వద్దులే గానీ ఓ ప్లేట్ చపాతీ తీసుకురా. అరే పూరి చేయి. పూరి కాదండి, అడిగిన చపాతి. మావాడు పూరి చపాతీలో చేస్తాడు. ప్రైవసీ రెండు ప్లేట్ ఫ్రై. ప్రైవసీ రెండు ప్లేట్లు ఫ్రై. లేకపోతే ఏం కావాలి చెప్పండి సార్. ఇమ్మీడియట్ గా ఏమొస్తుంది? రత్తాలు వెళ్ళిపో. వచ్చింది సార్. ఎన్ని వద్దు కానీ 10 పుల్కా చెప్పండి. రే పుల్కా, రే పుల్కా, 10. సార్ సార్, మా డాబాకి లారీ అడ్డు ఉంది సార్, కొంచెం పార్కింగ్ పక్కన పెట్టండి. మీరేంటి సార్ గుర్రం లోకి వచ్చి లారీతో? లారీలో గుర్రం పెట్టాను, ఫాస్ట్ గా వెళ్ళడానిక. ఎవరు? తాడేపల గూడమ. పేరు? పంజాబ్. ఊరు తాడేపల గూడమ? తాడేపల్లి గూడెం అంటే వెస్ట్ గోదావరి కాదు, అమృత్సర్ బోర్డర్. బోర్డర్ లో కూడా తాడేపల్లి గూడెం ఉందా? పక్కన ఆకిమిడి కూడా ఉందా? పక్కన ఆకిమిడి కూడా ఉందా? ఏం కావాలి? ఆ ఛాయ్ ఇవ్వడం లాస్ట్ లో ఆలేదు. ఛాయ్ ఆటో నా లారీ తిన్న ఆటోని ఎత్తలేగుతుంది. పుల్కా పుల్కా దస్ పుల్కా బోలో. క్యాబే క్యాబే, క్యాబేజీ కర్రీ. లారీ ఎంత? 15 రూపాయలే. 15 రూపాయలు ఏంటి? 10 రూపాయలు ధర్మకోల, 10 రూపాయలు పెయింటింగ్. ఎక్కడికి వెళ్తున్నారు? ఆస్ట్రేలియా, సింగపూర్, మలేసియా, ఓల్డ్ ట్రిప్. లారీలో వెళ్తారు ఆస్ట్రేలియా, సింగపూర్. రెక్కలు ఉంటాయి, లోపలికి వెళ్తే రెడ్ బటన్ నొక్కితే ఎవరావు, గ్రీన్ బటన్ నొక్కితే వైపర్లో నుంచి మందు వస్తుంది, మందు తాగేస్తుంది కారు. ఆ పంచకంటే పంచ వచ్చా. ఎక్కడన్నా మనకి బ్రేక్లు క్లచ్లు దొరుకుతాయి? దేనికి సార్? దీనికి లారీకి. లారీకి బ్రేక్లు క్లచ్లు లేవా? లేవా. మరి ఎలా ఆపుతున్నారు? కింద క్లీనర్ ఉంటాడా? ఇటుకు బెట్టలు పట్టుకో. ఏదైనా ఆపోజిట్ వస్తే ఇటుకు పెట్టి టైర్ల కింద పెడేస్తాడా? అమ్మాయిలు పడాలంటే ఉండాల్సింది కలర్ కాదు. బట్టతలు ఉంటే అమ్మాయిలు పడతారా? యాక్చువల్ గా బట్టతలు కాదు, ఇక్కడ దాకా ఉండేది. అమ్మాయిలు పడతారని ఇలా గోక్కున్నా. అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ కదా, ఫోన్ చేసిందయ్యా, అర్జెంట్ గారు వెళ్ళిపోదాం ఉంది. వెళ్ళిపోదాం వచ్చిన కానీ అమ్మాయి దేనికి పిలిచిందో కూడా కొనుక్కోవడం తెలీదా? రెగ్యులర్ గా అదే జరుగుద్ది. ఎక్కడ ముందు? ఎక్కడ ఉంది ముందు? ఎక్కడ ఏంట్రా? అప్పుడు మంద పిడిపోవా? నీకు చెప్పే వచ్చే ముందే ఈక్వల్ గా తాగుతారా? ముందు నువ్వు మొదలెట్టేస్తే తప్పు కదా. అరే నేను తాగాలి కదరా. రే మంద ఎక్కడరా? ఇక్కడ ఇక్కడ బంగారం లాంటి నాము ఆశ్రయం చేసినావు కదరా. ఆశ్రయం చేసి చేతడ్డం పెడతావేంద్రా? నువ్వేం చేస్తావురా? నీకు పెళ్లి అయిందా? నాకు అవ్వలేదండి. అవ్వదు. 3 కోట్లు కట్టం ఇచ్చే లోపల ఉంటే చేసుకుందాని వెయిట్ చేస్తున్నానండి. ఏది ఎదురు కట్టనమా? ఈ అందమైన లోకంలో మన లైఫ్ ఇంత, మీరు తాగేది ఇంత ఇంత, అవుతుంది ఇంత ఇంత, భారం ఇంటింట. అర్థం చేసుకోండి నాయన. శబాస్ 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 గురువ.
బాబా, నా మొగడు తాగి తాగి ఇల్లు గుల్ల చేసిండు. ఏ నాయన, పెళ్లి చేసుకున్న బాధ్యత రాహిత్యంగా బతకడం ఎంత వరకు సమయం? ఈ పిడక మొక్క పడి నా మొగడు ఎందుకు అవుతాడా? ఏంటి నా మొగడు కాదు. ఏ నాయన, ఆ మాత్రం అర్థంగా అర్థం చేసుకోకుండా ఆయన ముఖం చూస్తే బాత్రూమ్ కూడా ఆడ నా మొగడే కాదు. మరి మీ భర్త ఎవరమ్మా? అందగాడు సన్నీ. అక్కడ చూడండి, ఆయన పేరు బాబు. ఆయన ఇంట్లో యాక్టింగ్ అంటే పిచ్చి బాగా. యాక్టింగ్ పిచ్చి తగ్గించమని వాళ్ళ అమ్మగారు చెప్తారు, మొత్తం తగ్గిపోయింది. ఎలా తగ్గించారు సార్? కిరా కార్పీ టీమ్ లో చేయని ఆయన మొత్తం తగ్గిపోద్దని చెప్పాను. నాయనా బాబు, ఒకసారి రౌద్రం చేయని ఆయన, హాస్యం చేయని ఆయన, శృంగారం చేయని ఆయన. నన్ను చేయమంటారా? లేదు, ఒకసారి ఎక్సైజ్ చేయండి. ఏదైనా ఎక్సైజ్? నన్ను ఒంగోనికి బట్టలు వేయని పట్టుకో ఒకసారి. వంగదిగా, మొత్తం వెన్నుపూస మొత్తం వైను రమ్ము జిన్ను మొత్తం నిండిపోయింది, బెండ్ అయిపోతుంది. లేదు ఒకసారి అదేమ్మా, ఇప్పుడు చేయను ఆయన. నాయనా పడుకో. ఎక్కడ పడతాయో? ఒకసారి అలాగ తలకాయని పై ఇంతవరకు లేపు. ఇక్కడ వరకు నువ్వు లేగలేవులే. ఇక్కడ చూడు నాయన. లేదు, ఒకటి రెండు మూడు, ఇలాగ రోజు చేస్తా ఉండమ్మా. దీన్ని అందుకో, ఇటు తిరిగి అందుకో. దీన్ని కష్టం సార్. ఇప్పుడు చూడు, ఇటు అందుకో, ఈ పక్కన ఎందుకో, ఈ పక్కన ఎందుకో, ఈ పక్కన ఎందుకో, ఈ పక్కన ఎందుకో. ఇప్పుడు మామూలు ఇచ్చేయి. రావట్లేదు సార్. తిరగదు, తిరగదు. నాయనా బృందం, ఏంటి సిట్టింగ్ అనుకున్నారా? మీ ముందు ఏముంది? దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది? కళ్ళు మూసుకొని, ఈ గ్లాస్ లో మందు ఉన్నప్పటికీ దీంట్లో మందు లేదు, దీంట్లో మందు లేదు అని 3 సార్లు అనుకోండి. దీంట్లో మందు లేదు, దీంట్లో మందు లేదు. నీ పేరేంటన్నారు? రామ్ ప్రసాద్. దాంట్లో ఇప్పుడు మందు ఉందనుకో. కొంచెం చేయండి సార్, క్లారిటీగా ఉంటా. ప్రతి ఒక్కరి లైఫ్ లో ద్వేషించే శత్రువు ఒకడు ఉంటాడు. నీ లైఫ్ లో కూడా ఒకడు ఉన్నాడు. ఉన్నాడు సార్. వాడు నీకు ద్రోహం చేశాడు. అవును సార్, నాడి పేరు అవినాష్ అండి, నాకు ద్రోహం చేశాడు. అవును, అవినాష్ యొక్క నమ్మక ద్రోహాన్ని ఆ గ్లాస్ లో భావించు. తిట్టుకుంటారు? ముగ్గురికి ఒకేసారి ఇస్తా. 1 by 1 by 1 నా వల్ల అవ్వదు. నువ్వు ఒక అమ్మాయిని ఎంతో గడాతి గాఢంగా చాలా హత్తుకుని ప్రేమించుకున్నావు, తనే జీవితం అని నమ్మేవు. ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి జ్ఞాపకాలను మధురస్మృతి తెచ్చుకొని బాధపడుతున్నావు. ఆ అమ్మాయి మధురస్మృతులు ఆ గ్లాసు లో ఉన్నాయనుకో. ద్వేషించు ఆ అమ్మాయి. ఇంకొంచెం ఎక్కువ ద్వేషిస్తా. ఎంత ప్రేమించారు? నేను ద్వేషించచ్చా? నువ్వు నాలుగు మంది ద్వేషిస్తావరా? ఎంత ప్రేమించా? నువ్వే జీవితం అనుకోని 12 ఏళ్ళు నేను ప్రేమించా. నన్ను తెలియచేవా? నీకోసం నేను మందు బానిసా? అలాంటి నువ్వే లేనప్పుడు నీకు మందు ఎందుకే నాకు? ఇప్పుడు నీకింట్లో నీ వైఫ్ నీకోసం చాలా అద్భుతంగా వెయిట్ చేస్తోంది. మా వారు ఎప్పుడు వస్తారా, ఉడుకుడు కన్నం ఎప్పుడు పెడదామని చెప్పి ప్రేమగా ఎదురు చూస్తోంది. ఒక పక్కనే ఫ్రెండ్స్ పబ్బకు వెళ్దాం అంటున్నారు. ఎటు వెళ్తావు? నేను ఇంటికి వెళ్తాను సార్. వెరీ గుడ్, మారిపోయాడు చూసా? మారిపోలేదు సార్. పబ్ లో తాగితే డ్రంకెనం దొరికిపోతే ఇంట్లో తాగేస్తా. అటువైపు మందు ఉంది, ఇటువైపు నీ జీవితం ఉంది. నాన్న, ఎంతో అనురాగాలతో ఆప్యాయతగా చూసుకునే జీవితం, నువ్వు దాన్ని ఎంచుకుంటావా, ఇటు ఎంచుకుంటావా, నీ ఇష్టం. బాగా ఆలోచించు. మారిపోతాడు కుర్రవాడు, మారిపోతాడు. సార్, దీంతో ఉంటే ఇంకా బాగుంటుంది సార్.
ఏమన్నా సార్ రెండు ఉంటే ఇంకా కిక్ ఉంటుంది సార్ లైఫ్ లోని కిక్ ఉంటుంది ఇది కూడా ఉంటే ఇంకెన్ని రోజులయ్యా ఇంకెన్ని రోజులయ్యా నేను మానిపించారనే ప్రయత్నంలో విఫలం మానిపించాననే ప్రయత్నమును మాని